ప్రియులరా మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఏడు ప్రభుదినం నేటి మన ధ్యాన లేఖనం సువార్త ఇరవయవ అధ్యాయం పదిహేడవ వచనం యేసు ఆమెతో నేను ఇంకానూ తండ్రి యొక్కకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అయినా వాని యొద్కు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుము అనెను వ్యాఖ్యానం వారంలో మొదటి దినాన ఒక శిష్యురాలికి అందించిన అద్భుతమైన మాటలు శిలువ వేయబడి సమాధి చేయబడిన యేసును చూచి మగ్ధలేని మరియా దుఃఖంతో చలించిపోయింది ఆయన ఆమెకు సర్వస్వం ఆమె ఏం చేయగలదు ఎక్కడికి పోగలదు ఆమె ఏమీ ఆశించినప్పటికీ ఆయన సమాధిని చూడాలని ఆమె వారంలో మొదటి రోజునే వచ్చింది సమాధికి అడ్డుగా ఉన్న రాయి దొర్లింపబడి ఉండటం చూసి ఎంత ఆశ్చర్యపడిందో ఒక దేవదోత దానిని దొరిలించాడు ప్రభు బయటకు రావటానికి కాదు సమాధి ఖాళీగా ఉంది అని చూపించటానికి ఎందుకంటే ఆయన అక్కడ లేడు మరియ సమాధి బయట నిలబడి ఏడుస్తూ ఉంది సమాధిలోనికి దిగి లోపలికి వెళ్ళి చూచింది అక్కడ తెల్లగా ధగధగ మెరిసిపోతున్న ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడును కాళ్ళవైపునొకడును కూర్చొని ఉండటం చూచింది ఆ దేవదూతలను చూసిన వారి పట్ల ఆమెకు ఏమాత్రం ఆసక్తి కలగలేదు కానీ నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని వారితో చెప్పింది మరియ వారి నుండి వెనుదిరిగి అక్కడ ఏసు నిలిచి ఉండటం చూచింది కానీ ఆయనను గుర్తించలేక ఒక తోటమాలిగా భావించింది ఆయన ఆమెను మరియా అని పిలిచేంత వరకు ఆయనను గుర్తించలేకపోయింది యేసు ఆమెకు ఒక సందేశం ఇచ్చాడు నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరులకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను అని వారితో చెప్పము ఇది ఇదొక అద్భుతమైన సందేశం నిజంగా విశ్వాసం గల ఒక స్త్రీ ఈ సందేశాన్ని తీసుకుని వెళ్ళటం అనేది అద్భుతమే ఈ లోకంలో ఇంకా ఆయనను కలిగి ఉండలేము కానీ ఒక ఉన్నతమైన స్థితిలో తండ్రి అయిన దేవుని సన్నిధిలో ఆయన ఉంటాడనే విషయాన్ని యేస్సు ఆమెకు చెబుతున్నట్లుగా ఉంది ప్రభుైన యేస్సును నమ్మటం వలన రక్షింపబడిన ప్రతి ఆత్మ విషయంలోనూ ఇది నిజమవుతుంది ఇప్పుడు ఆయన దీవెనలు పరలోక స్థలాల్లో ఉన్నాయి ఎందుకంటే మన ప్రభువు రక్షకుడు అక్కడ ఉన్నాడు ఆయన మృతుల్లో నుండి పునరుద్ధానుడయ్యాడు అంతేకాదు మహిమపరచబడి తండ్రి కుడి పార్శ్వాన కూర్చుండి ఉన్నాడు సహోదరుడు జేటి మాసన్ సుహములతో వందనాలు